నాయకులకందరూ కూడా పూలే అంబేద్కర్ జయంతి సందర్భంగా జేబీములు వందనాలు నమస్కారం తెలియజేస్తున్నాం. మనం అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగ ప్రకారంగానే కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉండడం జరిగింది. ఇంతకుముందు మన సన్నీ మన వక్తలు పెద్దలు చెప్పినట్టుగా కూడా భారత రాజ్యాంగం రాసిన ఆర్టికల్ 3 ప్రకారంగానే మనకు రాష్ట్రం ఏర్పడింది. ఎస్సీ పీసీ మైనార్టీలు స్వేచ్ఛగా ఉండాలన్న ఈ పాలకులు కాని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కాని ఈ ప్రభుత్వ యంత్రాంగం కాని నడవాలంటే ఈ భారత రాజ్యాంగం ప్రకారంగానే ఈ పాలకులు నడవడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగం రాసి అందించే ముందు ఈ భారత రాజ్యాంగాన్ని నేను ఎస్సీ పీసీ మైనార్టీలు అణగారిన పాలకులు పాలితుల చేతులు పెట్టడం లేదు, అగ్రకుల చేతులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పెడుతున్నాను. దీన్ని అమలు పరుచుకునే బాధ్యత మనపైనే ఉన్నదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. మనం ఆ దిశలో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ మన రాజకీయ నాయకులు అగ్రకుల రాజకీయ పార్టీల నాయకులు మనకు ఎన్నికల ఊచు చూపిస్తూ వాళ్ళు మనల్ని చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం జరుగుతుంది, కానీ మీ యొక్క ఎన్నికల ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం లేదు. కానీ భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే ఈ పాలకులు ఈ భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మనువాద శాస్త్రాన్ని మనధర్మ శాస్త్రాన్ని అమలు పరచడం కోసం కేంద్రంలో రాష్ట్రంలో ఒక్కటయ్యి ఈ ఎస్ఎస్టిపిసి మైనార్టీలపైన దాడులు అత్యాచార దౌర్జన్యాలు అనేక సందర్భాల్లో చేయడం జరుగుతుంది. మన వక్తలు పెద్దలు చెప్పడం జరిగింది, చాలా మంది ఈ ఎస్ఎస్టిపిసి మైనార్టీలపైన అనేక దాడులు జరగడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అమరులు పైన చనిపోయిన అమరులకు ఈ రాష్ట ప్రభుత్వం నివాళులర్పించడం లేకపోతున్నారు. అదేవిధంగా ఎస్సీ ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతున్నా కూడా స్పందించని ఈ ప్రభుత్వం. అదేవిధంగా అగ్రకుల దాడిలో అనేక మంది దళిత బోధనలు అమరులయ్యవడం జరిగింది. నిన్నగాక మొన్న మనం ప్రణయ హత్యను కూడా చూడడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారంగా మనకు అనేక హక్కులు కల్పించిన హక్కుల్లో ఉల్లంఘన చేస్తున్న ఈ ప్రభుత్వం పైన మనం మరో సామాజిక తెలంగాణ సామాజిక ఉద్యమానికి మరో పోరాటాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీని గజ్జల కాంతం గారి నాయకత్వాన నిర్వహించి ఢిల్లీలో గాని రాష్ట్రంలో గాని అనేక రాజకీయ పార్టీల్లో వణుకు పుట్టే విధంగా చేసింది తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ గజ్జల కాంత నాయకత్వాన మనం అందరం ఆ విధంగా ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఏదేమైనా మరో తెలంగాణ ఉద్యమానికి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ బీసీ మైనార్టీలో అయినా మనం అందరం ఇళ్లలో పూలే అంబేద్కర్ చిత్రపటాలను ముందు పెట్టుకుని మనం పూజించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో ఈ భారత రాజ్యాంగాన్ని ముందర పెట్టుకుని ఈ ప్రభుత్వాలను ఈ అధికారులను నిలదీసి ఈ భారత రాజ్యాంగంలో అనేక హక్కులు ఉన్నాయి, ఈ హక్కులు ఇంప్లిమెంట్ చేయాలని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని మన చేతిలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. అదేవిధంగా మా మహానుభావులైన పూలే అంబేద్కర్ చిత్రపటాలు కూడా మన ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో మనం పయనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో మీరు పయనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అనేక సమయం లేదు కాబట్టి అనేక కళాకారులు మేధావులు అదేవిధంగా పత్రికా మిత్రులు ప్రజా సంఘాలు చేసే నాయకులు ఈ కార్యక్రమాన్ని బస్ స్టాండ్ లో అంబేద్కర్ స్టాచ్యూ కానుండి ఇక్కడి వరకు ర్యాలీ నిర్వహించి ఇక్కడికి విచ్చేసిన ఈ వయసును సిద్ధాంతాన్ని బాగుజాలని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా మరియు ముఖ్యంగా మన సురేందర్ సన్ని గారికి కూడా ప్రత్యేక వందనాలు చేపించి తెలియజేస్తూ మనకు ముఖ్య అతిథిగా హరినాథ్ బోధి రావడం జరిగింది. బుద్ధిజం నుండి బౌద్ధం నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు మనం ఏ విధంగా అణచివేయబడుతున్నాం, ఏ విధంగా మన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందనేది మా మేధావి వక్త మనకు హరినాథ్ బోధి వచ్చారు కాబట్టి వారి వయసును వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడైనా మీరు దూరం ఉన్న వాళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. ఈ వయసు చాలా మందికి వినడం జరుగుతుంది కాబట్టి మైక్ సౌండ్ కూడా వినపడుతుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మంది
ఉద్యమకారులు కూడా మన యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఏదో ఫస్ట్ ఒక్కరి నుండే ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని మరొకసారి ముందుకు తీసుకుపోవడం కోసం గజ్జల కాంతం గారి నాయకత్వాన తెలంగాణ అంబేద్కర్ వైద్యుల సంఘం, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ 135 ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరితోని ప్రజా సంఘాల జేఏసీ ఏర్పాటు అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎస్ఏ అట్రాసిటీ చట్టాన్ని నీరు కాచే విధంగా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మా తెలంగాణ ప్రజా సంఘాల చేసి ఢిల్లీలో మన యొక్క గొంతును వినిపించడం జరిగింది. ఆ విధంగా భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రజా సంఘాల చేసి ముందుకు తీసుకుపోయి అనేక కలిసి వచ్చే ప్రజా సంఘాలను, ఉద్యమ నాయకులను ముందుకు తీసుకుపోయి ఉద్యమాన్ని మరో సామాజిక తెలంగాణ కోసం మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణను దొరల గడియలలో మనం పెట్టడం జరిగింది కాబట్టి ఆ తెలంగాణను ముందుకొని సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం కోసం మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఉద్యమంలో మనం అందరం ముందుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి జై భీములు వందన నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీం, జై పూలే.